రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ వారి సిబ్బంది సిరిసిల్లపట్నం సుందరయ్య నగర్లో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకున్నారు. గొట్టిపేటి వెంకటేశం, గోనె పరశురాము, బసబతిని ప్రభాకర్, రబశేటి నరేష్, గంగుల రాజు, మెరుగు బాలకిషన్, పొన్నం రాజు. ట్యాంక్ ఇంద్రజిత్తుల వద్ద నుండి 9,500 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ టాస్క్లో టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్, ఎస్ఏ రామ్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.